హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్ 200+ వీడియో షార్ట్ కట్ కీస్లో ఈరోజు మీరు ఎక్స్టెండింగ్ సెలెక్షన్ షార్ట్ కట్ కీస్ చూడబోతున్నారు. అంటే ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పింది ఏంటంటే సెలెక్షన్ షార్ట్ కట్ కీస్ చెప్పాను, ఇప్పుడు ఆ సెలెక్షన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మనం ఇంకా ఎటువంటి షార్ట్ కట్ కీస్ ఉపయోగించాలో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూసి నేర్చుకోబోతున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. ఛానల్ని మొదట విజిటర్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో టాపిక్లోకి వెళ్తే కనుక ఇట్లా ఎక్స్టెండింగ్ సెలెక్షన్ షార్ట్ కట్ కీస్లో మొదటిది వచ్చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే ఏమవుద్ది చూడండి. మామూలుగా రైట్ యారో ప్రెస్ చేస్తే కర్సర్ ప్లే అంటే యాక్టివేషన్ అనేది మూవ్ అవుతుంది. అదే షిఫ్ట్ పట్టుకొని నేను రైట్ యారో ప్రెస్ చేశాను అనుకోండి, ఒక్కొక్క సెల్ని మనం సెలెక్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో సెలెక్షన్ దేనికి ముందు చేస్తారో తెలుసు కదా, ఏదైనా డేటా డిలీట్ చేయడానికి లేదా కలర్ మార్చడానికి సంథింగ్ ఏదైనా మోడిఫై చేయాలంటే ఈ డేటాని లేదా ఆ రేంజ్ ఆ సెల్స్ని షిఫ్ట్ బటన్ పట్టుకుని రైట్ సైడ్ ఉన్న సెల్స్ని సెలెక్ట్ చేయాలంటే రైట్ యారో షిఫ్ట్ ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి ఇప్పుడు సెల్ యాక్టివేషన్ ఎక్కడ ఉందనుకోండి, ఈ సెల్కి లెఫ్ట్ సైడ్ సెల్స్ అన్ని సెలెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా సెలెక్షన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి ఈ సెల్స్ ఉన్నవన్నీ కూడా పైన అంటే కింద నుంచి పైకి సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ బటన్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేయాలి. అదే సెల్ యాక్టివేషన్ పైన ఉందనుకోండి, షిఫ్ట్ బటన్ పట్టుకుని డౌన్ యారో ప్రెస్ చేస్తే కింద సెల్స్ అన్ని ఒక్కొక్కటి సెలెక్షన్ అవుతూ ఉంటాయన్నమాట. అబ్జర్వ్ చేస్తేనే అర్థం అవుతుంది నెక్స్ట్ షార్ట్ కట్ కీసు. ఇప్పుడు మనం చెప్పబోతుంది కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. ఇప్పుడు ఇప్పటివరకు నేనేం చెప్పాను, షిఫ్ట్ బటన్ పట్టుకుని 4 యారో ప్రెస్ చేయడం చెప్పాను. అంటే 4 దిక్కులు మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్కొక్క సెల్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అప్ షిఫ్ట్ డౌన్ యారోస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే 3 కీస్ కాంబినేషన్, అంటే కంట్రోల్ బటన్ పట్టుకోవాలి, షిఫ్ట్ బటన్ హోల్డ్లో ఉంచాలి, తర్వాత యారోస్ యూజ్ చేయాలి, అప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చెప్పబోతుంది దేని గురించి తెలుసా, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. అంటే ఇప్పుడు మనం కర్సర్ అనేది సెల్ యాక్టివేషన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంచాలి. ఇప్పుడు నేను కంట్రోల్ బటన్ పట్టుకున్నాను, షిఫ్ట్ బటన్ పట్టుకున్నాను, రైట్ యారో ప్రెస్ చేస్తాను, అప్పుడు ఏమైంది చూసారా, ఇక్కడ నుంచి ఈ డేటా రేంజ్లో లాస్ట్ సెల్కి సెలెక్షన్ అవ్వడం మీరు గమనించవచ్చు. మళ్ళీ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి, సెల్ యాక్టివేషన్ ఇక్కడ ఉంది. మామూలుగా షిఫ్ట్ బటన్ పట్టుకుని రైట్ యారో నొక్కితే పక్క సెల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో ప్రెస్ చేస్తే మొత్తం ఈ సెల్ నుంచి మన డేటా చివర సెల్ వరకు సెలెక్షన్ అనేది రావడం మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను ఈ చివరి కర్సర్ సెల్ యాక్టివేషన్ ఉంచాను. ఇప్పుడు షిఫ్ట్ బటన్ పట్టుకుని లెఫ్ట్ యారో యూజ్ చేశాను అనుకోండి, ఎడం వైపున ఒక సెల్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడ వరకు సెలెక్షన్ ఒకేసారి చేయాలంటే కంట్రోల్ బటన్ పట్టుకోవాలి, షిఫ్ట్ బటన్ పట్టుకోవాలి, తర్వాత లెఫ్ట్ యారో ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మొత్తం ఆ అడ్డు వరుస ఎక్కడ వరకు అయితే ఆ డేటా ఉందో రేంజ్ ఆ డేటాలో మొదట అడ్డు వరుస వరకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే మొదటి కాలం అడ్డు వరుసలో వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు కంట్రోల్ బటన్ పట్టుకొని అప్ యారో డౌన్ యారో యూజ్ చేద్దాం. ఈ లెఫ్ట్ అండ్ రైట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ యారో యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కర్సర్ ఇక్కడ ఉందనుకోండి, సెల్ యాక్టివేషన్, కంట్రోల్ బటన్ పట్టుకున్నాను, షిఫ్ట్ బటన్ పట్టుకున్నాను, డౌన్ యారో ప్రెస్ చేసా, అంటే ఇక్కడ నుంచి మన డేటా రేంజ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనకి సెలెక్షన్ అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉంచాను, కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి మన డేటా ఇక్కడ వరకు సెలెక్షన్ అయ్యింది. కారణం ఏంటంటే ఇక్కడ మొత్తం మనం సెల్స్ అన్నింటినీ మర్జ్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇందులో చూపిస్తాను, కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి మన డేటా రేంజ్ పై వరకు సెలెక్షన్ అయిపోతుంది అనమాట. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మన డేటా సెలెక్షన్ చేసేటప్పుడు మౌస్ పట్టకుండానే మనకు పర్టికులర్ కావాల్సిన రేంజ్ని, పర్టికులర్ కావాల్సిన కాలంని, పర్టికులర్గా ఒక అడ్డు వరుసని లేదా ఈ రేంజ్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన షార్ట్ కట్ కీస్ అన్నీ కూడా బుర్రలో పెట్టేయండి, ఒక పిక్చర్ క్రియేట్ చేసి వెంట దాన్ని మీరు కంటిన్యూ 2-3 సార్లు యూజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరైతే నెక్స్ట్ టైం మర్చిపోరు. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ పేజ్ డౌన్ ఆర్ పేజ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కర్సర్ పెట్టాను అనుకున్నాం, నాకు ఇక్కడ నుంచి ఈ పేజ్ అంతా ఇక్కడ వరకు సెలెక్ట్ అవ్వాలి, అప్పుడు నేనేం చేయాలంటే కీబోర్డ్లో పేజ్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పేజ్ అప్ కనుక ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ నుంచి మనకి డేటా సెలెక్షన్ అయ్యింది ఇక్కడ వరకు.
ఓకేనా. అలాగే ఇక్కడ ఇక్కడ ఉందనుకోండి, షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తే ఈ డేటా రేంజ్ అంతా సెలెక్షన్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి కింద నుంచి పై డేటా మొత్తం సెలెక్ట్ చేయడానికి షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ అంటారు. అంటే దీన్ని ఎక్స్టెన్షన్ సెలెక్షన్ ఎక్స్టెండ్ చేయడం అంటారు. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తాం, షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నుంచి పై డేటా వరకు, అంటే కింద నుంచి పైన ఎంతవరకు అయితే డేటా ఉందో ఆ మొత్తం డేటా ఆ కాలం లేదా ఆ రెండు సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ రెండు కాలమ్స్ ఎందుకు సెలెక్ట్ అయ్యాయంటే ఈ రెండింటిని మనం మెర్జ్ చేస్తున్నాం పైన, కాబట్టి మొత్తం పై వరకు సెలెక్ట్ అవుతుంది. అదే కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ పట్టుకుని పేజ్ డౌన్ ప్రెస్ చేశారనుకోండి, ఆ మీద నుంచి కింద వరకు సెలెక్షన్ అయితే అవుతుంది. ఇందులో ఏం డేటా లేదు, ఎందుకు సెలెక్షన్ అయ్యిందో మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు డేటా ఎంట్రీ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ వరకు అయితే బోర్డర్ అప్లై ఉంది, దాని తర్వాత మనం ఎంటర్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చామన్నమాట. అందుకే ఇది ఆక్యుపేషన్ తీసుకుంది, అంటే ఇక్కడ మనం డేటా యూజ్ చేస్తున్నట్టు కంప్యూటర్ కౌంటింగ్ తీసుకుంది అనమాట. అందుకే ఇక్కడ వరకు సెలెక్షన్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది షిఫ్ట్ పేజ్ అప్ పేజ్ డౌన్, ఇప్పుడు ఆల్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ పేజ్ డౌన్. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఆల్ట్ బటన్ పట్టాను, షిఫ్ట్ బటన్ పట్టాను, పేజ్ అప్ ప్రెస్ చేశాను. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డేటా సెలెక్ట్ అయ్యింది కదా. ఇప్పుడు నేను చివరి పడతాను, ఆల్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ కనుక ప్రెస్ చేస్తే ఒకేసారి మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఆ సెలెక్షన్ అనేది. అదే ఇప్పుడు చూడండి, ఆల్ట్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని పేజ్ అప్ కనుక ప్రెస్ చేస్తే మనం సెలెక్షన్ అనేది ఇక్కడ మొదటి వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందో చూడండి, షిఫ్ట్ పట్టుకున్నాను హోమ్ ప్రెస్ చేసా, చూడండి పర్టికులర్గా ఆ డేటా ఉన్న రేంజ్లో ఆ డోర్స్లో మొదట సెల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేశాను, షిఫ్ట్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేసా, చూడండి మొదట అడ్డు వరుస ఇక్కడ క్లిక్ చేశా, షిఫ్ట్ బటన్ పట్టుకుని హోమ్ ప్రెస్ చేశా, అంటే డేటా ఎక్స్టెన్షన్ అవుతుంది. లెఫ్ట్లో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఎక్స్టెన్షన్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కంట్రోల్ బటన్ పట్టుకుని షిఫ్ట్ బటన్ పట్టుకుని హోమ్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి పై డేటా వరకు ఎక్కడైతే ఉందో షీట్ ఇక్కడ కార్నర్ వరకు, కాలం వరకు అండ్ ఫస్ట్ రో వరకు సెలెక్షన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? అదే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి డేటా ఎక్కడ ఎంతవరకు అయితే డేటా రేంజ్ ఉందో అక్కడ వరకు ఇలా సెలెక్షన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, షిఫ్ట్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మొదట ఆ అడ్డు వరుసలో మొదట సెలెక్షన్ అవుతుంది. అదేవిధంగా కంట్రోల్ బటన్ పట్టుకొని షిఫ్ట్ బటన్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుండి అంటే మన డేటా రేంజ్ చివరి నుంచి మనం ఎక్కడైతే కర్సర్ ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచామో ఇక్కడ నుండి మొదట సెల్ వరకు ఇలా సెలెక్షన్ అయిపోతే జరుగుతుంది. మళ్ళీ మొదట సెల్ నుంచి కింద వరకు సెలెక్ట్ కావడానికి కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ ప్రెస్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్షన్ అవుతుంది. అంటే మనం క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి F8 దేనికోసం యూజ్ చూడండి, మామూలుగా మనం టోగిల్ సెలెక్షన్ చేసుకుంటాం, ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాము. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇలా కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సెలెక్షన్ రేంజ్ అనేది ఎంతవరకు అయితే నేను మౌస్తో క్లిక్ చేసుకుంటూ డ్రాగ్ చేస్తుంటానో అంతవరకు సెలెక్షన్ అవుతుంది. అదే కీబోర్డ్ ద్వారా నేను షిఫ్ట్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో లేకపోతే డౌన్ అప్ యారో ప్రెస్ చేశాననుకో ఇలా సెలెక్షన్ ఇంకా కూడా జరుగుతుంది. అది ఇప్పుడు నేను టోగిల్ సెలెక్షన్ అంటే ఒక్క దగ్గర క్లిక్ చేసి మౌస్ పాయింటర్ డ్రాగ్ చేయకపోయినా కూడా మనకి ఎటువైపు మౌస్ పాయింటర్ తీసుకెళ్తే అటువైపు ఆ సెల్స్ అన్ని కూడా సెలెక్ట్ అయ్యేటట్టు చేయాలంటే మనం టోగిల్ సెలెక్షన్ అనేది యాక్టివేట్ చేయాలి. ఓకేనా, దానికోసం కీబోర్డ్లో F8 అనే ఫంక్షన్కి ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ మనం కింద చూడవచ్చు స్టేటస్ బార్లో ఎక్స్టెన్షన్ సెలెక్షన్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సెల్ యాక్టివేషన్ అనేది వస్తుంది బట్ సెలెక్షన్ అవ్వట్లేదు. అంటే టోగిల్ ఎక్స్టెన్షన్ అనేది ఆఫ్లో ఉంది. దాన్ని ఆన్ చేయడానికి మీరు ఏం చేస్తారు, F8 ప్రెస్ చేస్తారు. ఇప్పుడు చూడండి కింద ఎక్స్టెన్షన్ సెలెక్షన్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్షన్ అనేది అప్లై అవుతుంది, అంటే ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. దాన్ని అంటారు టోగిల్ ఎక్స్టెండ్ సెలెక్షన్ అంటారు. అర్థమైందా? ఎస్కేప్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేయాలి. దానికోసం మీరు F8 ప్రెస్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి, వెంటనే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, వెంటనే మనకి స్టార్ట్ టు ఎండింగ్ పాయింట్ సెలెక్షన్లో జరగడం సెలెక్షన్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము సెలెక్షన్ షార్ట్ కట్ కీస్, ఎక్స్టెండింగ్ సెలెక్షన్ షార్ట్ కట్ కీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా అర్థమైంది, షార్ట్ కట్ కీస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక షార్ట్ కట్ కీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. షార్ట్ కట్ కీస్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చూసి ప్రాక్టీస్ చేసి కింద కామెంట్లో
తెలియజేయండి మీకు ఎటువంటి షార్ట్ కట్ కీస్ మీకు బాగా నచ్చాయి, యూస్ఫుల్గా ఉన్నాయి. మరొక వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్, అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.